గప్పర్ సంది చూస్తున్నా మా తెలంగాణ చేపల పులుసు చేయన్న అంటే ఇటు తిరగకనే తిరగకపోతివి ఎగవడి ఎగవడి దేశంలో ఉన్న వంటలన్నీ చేయబడతీవి ఏ గిట్లా బాగలేదు మేము గిట్టే సబ్స్క్రైబ్ చేసినాం మేము అడిగింది గిట్టే చేయాలి ఎప్పుడు అడిగినా ఇగ చేస్తా అగ చేస్తా అని ఏ ఉట్టి ముచ్చట్లు అన్నారు ఒక డార్లింగ్ బ్రో हेलो पिचकिस्ता क्रेजी फुड लवर्स एप्पटिनुंचो मन तेलंगाणा स्टाइल चापल पुलुस अडुगुतुन्न अन्ना तम्मुल्लकी अक्का चेल्लेलकी अंदरि कोसम ई जबर्दस्त चापल पुलुस चेसिना गीसोंटि रकम मीरु चेसुकोकपोते ओकसारि ट्रई चेसि चूडुरि टेस्ट मस्त अंटे मस्त उंटदि कम्मगा नोटिकि तगिलि पिच्चेकि पोवालि ई आदिवारं ओक किलो बोच्चेल तेच्चुकोरि चेप्ता वंडुकदिंदं लच्चक लच्चक एमंटारु ओक केजी बोच्चेल नेट वेट तीसुकोंडि यापीगा मुक्कलु मंचिगा मरी दोड्डुगा काकुंडा मरी सन्नगा काकुंडा मोडरेट गा कट चेयिंचि ఉప్పు కారం మళ్ళీ వేస్తాము కానీ లైట్ గా ఉప్పు కారం వేసి మంచిగా వెనక ముందు కలిపేసి ఒక అర్ధ గంట పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం ఒక పెంక మీద రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు జీలకర్ర ఒక టీ స్పూను మెంతులు పావు టీ స్పూన్ల కొంచెం మిగిలించి మొత్తం వేసేయాలి మీడియం మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు లైట్ గా పొగలు వచ్చే వరకు వేయించుకొని ప్లేట్ లో వేసి కొంచెం చల్లగానియాలి నెక్స్ట్ అదే పెంక మీద ఎల్లు కొబ్బరి ఒక 50 60 గ్రాములు స్లైసెస్ లక్క కట్ చేసుకొని ఇది కూడా కొంచెం ఎర్రగా బుర్రగా అయ్యేటట్టు ఫ్రై చేయాలి చూసారా ఎంత ఎర్రగైందో ఇది కూడా చల్లారాలి మళ్ళా అదే పెంక మీద ఒక గుప్పెడంత పల్లిల్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 4 నిమిషాలు వేయించాలి మళ్ళా అదే పెంకల రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి చిట్పట్ చిట్పట్లాడే వరకు ఏం చేసుకోవాలి ఇది కూడా చల్లగానియాలి రెండు ఉల్లిగడ్డలు 150 గ్రాముల వరకు ఉంటాయి సన్నగా చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమ్మకాయల సైజ్ ఎంత చింతపండు అంటే 80 గ్రాముల వరకు ఉంటది ఫస్ట్ లైట్ గా కడిగేయండి దాని మీద దుమ్ము గిమ్ము గడ్డి గామర ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది అప్పుడు ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో పెంక కాదు పాన్ లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 నిమిషాల తర్వాత మూత పెట్టి ఇంకో 2-3 నిమిషాలు వదిలేయండి సాఫ్ట్ గా లైట్ గా మాడి అదో లాంటి స్మెల్ వస్తది కదా అప్పుడు చల్లగైనాక ఇప్పుడు మిక్సీలో ఉల్లిగడ్డ మొత్తం వేసేసి ఇందులోనే ధనియాలు కూడా మొత్తం వేసేసి ఎర్రగైన కొబ్బరి ఏంచుకున్న నువ్వులు పల్లీలు కూడా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఇంట్లోనే చేస్తారు తెలంగాణ స్టైల్లా కానీ ఈ మసాలాలు నూనెలో ఏగినాక అల్లం ఎల్లిగడ్డ వేస్తే దాని టేస్ట్ జర డిఫరెంట్ ఉంటుంది అన్ని ఒకదానేసి 99% రుబ్బుడు రుబ్బేయాలి అంటే లైట్ గా గరుకు బరుకు ఉంటే చాపల కూర టెక్స్చర్ సూపర్ అంటే సూపర్ ఉంటదిగా ఇప్పుడు చాపలు ఉండనికి ఒక ఎడల్పు గిన్నె తీసుకొని మొత్తమంత నూనె పోసి అంటే ఒక 4 టేబుల్ స్పూన్లు చాపల కూరలకి నూనె గట్టిగానే వాడతది చెప్తున్నా ఇది నా డైలాగ్ కాదు మా పెద్దమ్మ ఎప్పుడు ఇట్లనే అంటది ఇంట్లో ఇప్పుడు మిగిలించుకున్న మెంతులు వేసేయాలి కలొంజి చిట్కడంతా కలొంజి అంటే ఏందో కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా చూసేసుకోండి వేసిన వెంటనే నూరుకున్న ఉల్లిగడ్డ మసాలా మొత్తం మిగిలించుకోకుండా నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ లో కొద్దిగా ఫ్రై చేసినాక చాపలకి వేసిన ఉప్పు గుర్తు పెట్టుకొని టోటల్ గా ఎంత కావాలో అంత ఉప్పు ఇప్పుడే వేసేయాలి సగం టీ స్పూన్ అంత పసుపు 2.5 టేబుల్ స్పూన్ అంత కారం ఇప్పుడే వేయాలి మీడియం ఫ్లేమ్ లోనే ఉంది కాబట్టి ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి లైట్ గా నూనె తెలుస్తా చూడండి ఇప్పుడు వేయాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత ఎక్కువ వేయకండి మళ్ళీ స్మెల్ మారిపోతది 2 నిమిషాలు ఫ్రై కాగానే మిక్సీలో పట్టుకున్న మసాలా అడుగుబడుతూ ఉంటది కదా దాన్ని నీళ్ళతో కొంచెం ఇటిట్లా అనేసి ఇందులో పోసేసుకోవాలి కొంచెం కలిపేసినాక ఒక 2 పచ్చిమిరపకాయలు చీరేసి వేసుకోవాలి తెలంగాణ స్టైల్లో అసలు పచ్చిమిరపకాయలు వేయరు కానీ కలర్ కాంట్రాస్ట్ కోసం వేస్తున్నా అదేం కాదు కానీ మొత్తం కారం పోసుకొని బొక్కినట్టు కాకుండా జర పచ్చిమిరపకాయల కారం ఉంటే కూడా మంచి ఉంటదని ఇష్టం మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకోవచ్చు మంచిగా అట్లనే కరివేపాకు కూడా వేయరు తెలంగాణ స్టైల్లా కానీ ఒకసారి ట్రై చేసి చూడండి పులుసు అనే కాన్సెప్ట్ వస్తే కరివేపాకు ఉంటే అదో మాదిరి ఉంటది అయ్యా స్మెల్ ఇది కూడా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు హ్యాపీగా సో ఉల్లిగడ్డ మసాలా బాగా వేగి నూనె లైట్ గా తేలిన తర్వాత చింతపండు పులుసు వేసేయాలి ఇప్పుడు మంట హైలో పెట్టుకొని కొంచెం కలిపేసి సరిగ్గా ఒక 3 గ్లాసుల వాటర్ పోసేయండి అంటే 750 ml అంత ఇప్పుడు మూత మూసి ఒక 4-5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టేసి కొంచెం గ్రేవీ బాయిల్ అయినప్పుడు గ్రేవీ చూస్తున్నారు కదా ఈ మాత్రం జిగురు జింగానియలాగా అయిన తర్వాత 30 నిమిషాలు మ్యారినేట్ చేసిన ఫిష్ పులుసు మే డుబా దేంగే మొత్తం అన్ని ఇన్లేసేయండి వేసినాక ఒక తిప్పుడు తిప్పేసి కతం మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వదిలేస్తే చల్లగైన పులుసు గరం ఎక్కుతుంది అప్పుడు మళ్ళీ మూత తీసేసి ఒకసారి చక్రం తిప్పాలి రౌండ్గా
అరే వాహ్, ఏమన్నా చిక్కగా అవుతుందా పులుసు చూడనీకి, కమ్మగా ఉందిలే, టేస్ట్ కూడా అట్లుంటది. మరి ఉప్పు గిట డౌట్ వస్తే ఇప్పుడే జరంతా గంటతో నీ చేతిలో మొత్తం అంతా కోసుకొని నాకి చూస్తే అర్థమవుతుంది. తక్కువ అయితే కొంచెం వేసుకోరి, ఎక్కువ అయితే నాకు తెలియదు ముందే చెప్తున్నా. గలీజ్ గాడ్ అనుకుంటుర్లే. ఉప్పు ఎక్కువైతే గోధుమ పిండి బాల్స్ వేసుకొని పులుసులో ఇడిసేసి ఒక అర్ధ గంట అయినాక బాల్స్ తీసేసి చూడురిగా, మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది, అంత తక్కువ అవుతుంది. చెప్పేసిన కదా చిట్కా, ఇంట్లో గరం మసాలాలు లవంగాలు లస్కాలు ఏం అవసరం లేదులా, ఇంకేముంది, అయిపోయింది. అటు చూసి ఇటు చూసే వరకల్లా చేపల కూర అయిపోయాయి. ఎట్లుంది కాకా, మస్తుందిలే. ఏ ఆపర్రి, నోట్లకేంచి ఒకటే నీళ్లు కారుస్తురు. మీరు కూడా దబ్బున మార్కెట్ పోయి తెచ్చుకోర్రి. ఒకటే కోడి కూర వండుకోకపోతే ఇట్లా చేపలు తెచ్చుకొని ఇట్లా కమ్మగా వండుకుంటే ఎట్లుంటుంది పెద్దమ్మా? ఓ పెద్దమ్మా, పెద్ద మేడికించి వచ్చింది అనుకుంటులే. ఇప్పుడు మీ పక్కన మీ అమ్మగారు చూస్తున్నారు కదా, మరి నాకు పెద్దమ్మ కాదయింది. పెద్దమ్మ, చిన్నమ్మ, వదినమ్మ, అక్క, చెల్లి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి. మంచి మంచి వంటలు చేసినా అట్లనే మీ పిల్ల పిల్లగాంతో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పురు జరా. మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా వంటలు వండుకుందాం. పని ఏముంది ఇంకా, ఆఫీస్ గిట్ట ఓలే డుమ్మ కొట్టిన, డుమ్మ కొట్టి చేపలు వండుకుంటా కూర్చున్నా. సబ్స్క్రైబ్ చేసుకోరి దబ్బున, లైక్ గిట్ట కొట్టాలి. మంచిగా చేసినా కదా మీకోసం, మీకోసం ఒక చిన్న పాట కూడా వాడతా. పాడినాక నవ్వదు మళ్ళీ చెప్తున్నా. నేను వంట చేస్తా చూడు, నేను వంట చేస్తా చూడు, నా వంట చూడకుంటే నేను ఏడుస్తా చూడు. జంపలకడి చేపల కూర పిచ్చెక్కిస్తా షానల్లా, వంట చేస్తా చూడు జంపలకడి చేపల కూర. నేను వడ్డిస్తా చూడు, నీకు తినబెడతా చూడు, నువ్వు తినకుంటే నేను ఒక్కనే మింగేస్తా చూడు జంపలకడి చేపల కూర. నా వేరే వంటలు చూడు, నా వేరే వంటలు చూడు, నీ జుట్టు పట్టుకొని నువ్వు నవ్వకుంటే చూడు జంపలకడి చేపల కూర. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకో జంపలకడి చేపల కూర. ఇరగబడి పగలబడి నవ్వింది చాలు జంపలకడి చేపల కూర. హే జంపలకడి చేపల కూర వేసుకో జంపలకడి, అదే జంపలకడి, అల్లకడి లకడి లకడి లకడి. హే జంపలకడి చేపల కూర మళ్ళీ అట్లుంటది పిచ్చకిస్తా బాబీ చేపల కూర అంటే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దయచేసి. ఉంటానండి మరొక రిమిక్స్ సాంగ్ తో. నువ్వు వస్తానంటే నేను వదిలే, జనాలు రాళ్ళు విసిరితే అస్సలు బాగోదు. ఐ లవ్ యు ఆల్, బాయ్ మామా.